హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ తేజ్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను సో శుక్రవారం టెన్త్ నా బర్త్డే కదా సో బర్త్డే డ్రెస్ తీసుకుందామని షాపింగ్కి వెళ్దాం రెడీగా ఉండమన్నారు నేను రెడీ అయ్యేసరికి ఫుల్ వర్షం పట్టుకుంది నిన్న సోమవారం సో ఇంకా వర్షంలో ఎందుకు వెళ్ళడం అని ఇంకా లైట్ తీసుకున్నాం మళ్ళీ కొంచెం వర్షం తగ్గింది సో పక్కనే సీఎంఆర్ కదా సీఎంఆర్లో చూద్దాము బాగుంటే అని చెప్పి కి వెళ్ళాం మా హస్బెండ్ భయపడే విషయాల్లో ఒకటి ఏంటంటే నాతో షాపింగ్కి రావడం నాతో షాపింగ్కి వస్తే ఇవి రోజు ఇంకా తేవాలని అర్థమైపోతుంది తనకి అందుకనే ఇప్పటివరకు అంటే బర్త్డే వచ్చేస్తున్నా కూడా షాపింగ్కి తీసుకెళ్ళడానికి భయపడుతూ భయపడుతూ ఉన్నారన్నమాట ఇంక ఇంకా త్రీ డేస్ ఉంది కదా ఇంకా రా అని చెప్పి తీసుకెళ్ళారు మనకి షాపింగ్ మాల్స్లో డ్రెస్సెస్ వచ్చేసరికి అంత హెవీగా ఉండవు చమకీ చమకీ టైప్ ఉండవు జస్ట్ కాటన్ టైప్ క్లాసీగా ఉంటాయి సో మనకి అవి సెట్ అవ్వవు కదా మామూలుగా అయితే తీసుకుందినో కానీ బర్త్డే డ్రెస్ అంటే కొంచెం హడావడి ఉండాలి కదా అని చెప్పి ఎన్ని చూస్తున్నా నాకు అసలు ఎక్కలేదు సో ఇంకా రిలయన్స్ ట్రెండ్స్కి వెళ్ళాం ఫస్ట్ సో ఇక్కడ ఏం చూస్తున్నా టాప్స్ ఉన్నాయి ఆ టాప్స్ కూడా ఒకే ఒకే టైప్ ఉన్నాయి సో మనకి షాపింగ్ మాల్స్ అంటే ఇలాగే ఉంటాయి లైక్ ఏమన్నా షాప్స్ కానీ లక్కీ కానీ ఆర్కే కానీ సో ఆ షాప్స్ అయితే వాళ్ళు డ్రెస్సులు చూపిస్తారు దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవైతే టాప్సే ఉన్నాయి నాకు పెద్ద అనిపించలేదు సో నేను పెట్టుకున్న టాప్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అంట ఎందుకో అసలు ఆ టాప్లో ఏముందో ట్వెల్వ్ హండ్రెడ్ నాకు అర్థం కాలేదు అదన్నా కాటన్ సో నాకు ఇంకా పెద్ద అనిపించలేదు ఇంకా ఇది అలా అలా చూసేసి కింద సిఎంఆర్ ఉంటుంది సిఎంఆర్కి వెళ్ళాం మామూలుగా యావరేజ్ డ్రెస్లు వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఇలాగే ఉన్నాయి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అంటే రెండు వేల ఎనిమిది వందలు అంటాయి డ్రెస్ కాటన్ డ్రెస్ సో వర్త్ అనిపించలేదు నాకు ఇంకా సిఎంఆర్కి వెళ్ళాం సిఎంఆర్లో కొంచెం పర్లేదు వీటంతా కాదు కానీ కొంచెం తీసుకునేలాగానే ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను సో సీఎంఆర్ డ్రెస్సల్లో నేను కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేశాను అందులో ఏది బాగుందో మీరు నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఒకవేళ ఎక్కువ మంది ఒకే డ్రెస్ సెలెక్ట్ చేసినట్టయితే నేను పక్కనే కదా సీఎంఆర్ వెళ్ళి తీసేసుకుంటాను ఈజీగా సిఎంఆర్ సెంట్రల్ అంటే షాపింగే కాదు ఈ కూడా చాలా ఉంటాయి సిఎంఆర్ సెంట్రల్కి ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి రైట్ సైడ్లో చాక్లెట్స్ మిల్క్ షేక్స్ ఈ టైప్ అన్నీ ఉంటాయి సో అక్కడికి వెళ్తే మళ్ళీ రారు అంత బాగుంటాయి అన్నమాట ఐస్ క్రీమ్స్ అయితే చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మనం ఫ్లేవర్స్ కూడా సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో అది అయిపోయిన తర్వాత సీఎంఆర్కి వచ్చాం సిఎంఆర్ డ్రెస్సెస్ సెషన్కి వచ్చాము ఈ డ్రెస్ చూడండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ అంట పర్లేదు రీజనబుల్గానే ఉన్నాయి ఇక్కడ ఈ పింక్ డ్రెస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఇక్కడ అన్ని డ్రెస్సులు బాగున్నాయి రీజనబుల్గానే ఉన్నాయి బట్ ఏ డ్రెస్ చూసినా నాకు ఈ డ్రెస్ ఉంది నాకు ఈ కలర్ ఉందనే అనిపిస్తుంది నాకు సో ప్రతి డ్రెస్ నేను ఇంకా అలాగే అనిపిస్తుంది గ్రీన్ తీసుకుందామంటే నాకు నా బర్త్డేకి ఇప్పుడు నేను భీమర్లో ఉంటాను అక్కడ లైవ్ షో చేస్తాను సో గ్రీన్ గ్రీన్ మ్యాచింగ్ అయిపోద్ది కదా గ్రీన్ స్క్రీన్ ఉంటుంది కదా సో అందుకని అంత దూరదృష్టితో ఆలోచించి నేను గ్రీన్ డ్రెస్ తీసుకోలేదు సో ఈ కలర్ కూడా ఉంది గ్రీన్ వద్దు ఇంకా అన్నీ వద్దు వద్దు అంటే ఇంకా మా హస్బెండ్ పక్కనకెళ్ళి కూర్చుని ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నారు సో నేనే ఇవన్నీ పెట్టుకుని చూసి ఎలా ఉందో చూస్తున్నాను నాకు ఒక్క డ్రెస్ అయితే నచ్చింది ఇవి కాదు నేను చూపిస్తాను ఈ కలర్ నాకు లేదు ఎల్లో కలర్ కానీ ఆ ప్యాటర్న్ నాకు నచ్చలేదు సో కలర్ బాగుంటే ప్యాటర్న్ నచ్చట్లేదు ప్యాటర్న్ నచ్చితే అది కలర్ నచ్చట్లేదు అన్ని నచ్చితే నాకు ఆల్రెడీ ఉందనిపిస్తుంది సో అంత కష్టం అమ్మాయిల షాపింగ్ అంటే ఇంకా సీఎంఆర్ అయితే పక్కనే కదా ఇంక సెలెక్ట్ చేసుకుని ఏదో ఒకటి తీసేసుకుంటుందిలే అన్న దృష్టితో మా హస్బెండ్ తీసుకొచ్చారు కానీ మనం అలా అవనవం కదా చాలా అంటే చాలా డ్రెస్సులు చూశాను నాకు ఇంకా సెట్ అవ్వట్లేదు సెట్ అవుతుంది కానీ అన్నీ నాకు ఉన్నట్టుంటేనే లాస్ట్కి అయితే ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది ఇక్కడ మనకి వీడియోలు అంతా అనిపించట్లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఇక్కడ ఫ్రిల్స్ వచ్చాయి కదా ఫ్రిల్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి ఇలా ఓపెన్ చేస్తే చాలా పెద్దగా ఉంది డ్రెస్ ఇది ఇక్కత్ పట్టు అంట చాలా కాస్ట్లీ కూడా ఆ ప్రైస్ వచ్చేసరికి ఆరు వేల ఐదు వందలు చెప్పారు అన్నీ బాగున్నాయి కానీ నాకు ప్రైస్ నచ్చలేదు ఆరు వేల ఐదు వందలు పడితే నేను ఇంకో రెండు మూడు డ్రెస్సులు కొనుక్కుంటానని చెప్పి వద్దని చెప్పి వచ్చేసాను ఇది బాగానే ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు కానీ గ్రీన్ కలిసింది కదా గ్రీన్ నాకు షోస్లో సెట్ అవ్వదని చెప్పి తీసుకోలేదు ఇంక ఇవన్నీ మామూలే అంటే పెద్ద కొత్తగా ఏం లేవు అన్నీ ఓల్డ్ స్టాక్లోనే అనిపించింది ఇంకా నాకు త్రీ డేసే టైం ఉంది అండ్ ఆల్సో ఈ వర్షాలు ఒకటి పట్టుకున్నాయి ఇంకా వేరే షాప్కి వెళ్ళడానికి కూడా లేదు తిరగడానికి కూడా లేదు ఇంకా ఏం చేస్తాం ఏదో ఒకటి తీసేసుకోవాలి కదా అని చెప్పి తీసుకున్నాను ఏం తీసుకున్నాను నేను ఈరోజు చెప్పను ఎందుకంటే సస్పెన్స్ కదా సో టెన్త్ నా మీరే చూద్దరు కానీ సో నా షాపింగ్ అలా అలా అయ్యింది ఏదో ఒక డ్రెస్ తీసుకున్నాను పర్లేదు యావరేజ్ అనిపించింది ఇంకా ఈరోజు రేపులో నాకు ఇంకొక పెద్ద టాస్క్ ఉంది అదేంటంటే నేను తీసుకున్న డ్రెస్ కలర్ సేమ్ షర్ట్ మా హస్బెండ్కి తీయాలి ఎందుకంటే ఆ రోజు ఫోటోషూట్ ప్లాన్ చేస్తున్నాను సో ఇద్దరం సేమ్ ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది కదా ఫోటోషూట్కి వెళ్ళి చాలా రోజులైంది చాలా రోజులు కాదు చాలా ఇయర్స్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ టెన్త్ని వెళ్తున్నాము అంటే అన్నీ బాగుంటే ఆ రోజు వర్షం రాకుండా ఉంటే ప్లాన్ చేస్తున్నాం మరి ఏమవుతుందో చూడాలి ఇయరే కాదండి నా బర్త్డేకి ఎప్పుడూ కూడా వర్షాలే నేను పుట్టడం కూడా వినాయక చవితి అప్పుడే పుట్టాను సో ఇంకా ప్రతి ఇయర్ వర్షాలే అవుతుంది సో ఇదండి నా బర్త్డే షాపింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తేజ్ తేజు యూట్యూబ్ ఛానల్ మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం వరకు సెలవు దిస్ ఇస్ తేజు బాయ్ బాయ్